एवरीवन वेलकम टू आई ड्रीम। बीहार प्रभुत्वं सोमवारं तन कुल सर्वे निवेदिकनु विडुदल चेयगाने देशव्याप्तंगा पेद्द कुदुपोच्चिंदि। बीहार राष्ट्रंलो इतर वेनुकबड़िन तरगतुलु ओबीसी जनाभा 27.1286% कागा अत्यंत वेनुकबड़िन तरगति ईबीसी जनाभा 36.0148% मंदि। अदे बीहार लो शेड्यूल्ड कुलाल जनाभा 19.6518% कागा शेड्यूल्ड तेगल जनाभा 1.6824%, जनरल कुलाल जनाभा 15.5224%। जनाभा लो हिंदुवुलु 81.9986% उंडगा मुस्लिम लवाटा 17.7088% अनि निवेदिक वेल्लडिंचिंदि। बीहार कुलगणनतो बयटिकोच्चिन कुलाल लेक्कलु तोलुमंदमुन्न जातीय राजकीयालनु एला कदिलिंचगलवंटे ऐदु कारणालु उन्नायि। तेलुगु राष्ट्राल्लो कुलालेन्नी कुलाल जनाभा एंत अंचनाले तप्प वास्तव लेक्कलु तेलियवु। राजकीयाल्लो कुलाल प्रभावं एक्कुव, तमवाडे गेलवाली अनि कुलालु कोरुकोवडंलो तप्पें लेदु। कानी बीजेपीकी मरो अस्त्रं उंदि, अदे मतं। ఈ దెబ్బకు మొత్తం కులాల లెక్కలను పక్కన పడేయగలడని అనుకుంటోంది। చాలా వరకు మత ఆయుధం పరిచేస్తుంది కూడా। హిందుత్వం అనేది పెద్ద ఇల్లైతే అందులో కులాలన్నీ సర్దుకోగలవన్నది బీజేపీ సిద్ధాంతం। కానీ పుట్టుకొచ్చే కుల లెక్కలన్నీ బీజేపీ వ్యూహాలను చెల్లాచెదురు చేసేలా ఉన్నాయి। కుల గణనకు అనుకూలంగా ప్రతిపక్షాలన్నీ గట్టిగా పట్టుబట్టడంతో బీజేపీ ఒక సైడ్కి వెళ్లిపోయింది। ఇప్పుడు బీహార్ డేటా వస్తుంది కాబట్టి మిగిలిన ప్రాంతాల్లో బీసీలు మిగిలిన కులాల జనాభా ఎంత ఉందో ఒక అంచనాకు రావచ్చు। కాకపోతే కుల గణనకు సంబంధించి మనం వేసే కొన్ని ఊహలు రాజకీయ లెక్కలకు కొన్ని చిక్కులు ఉన్నాయి। చారిత్రాత్మకంగా కొందరు నాయకులు మాత్రమే దేశాన్ని ముందుండి నడిపించగలరు, వాళ్ళు సమస్యను గుర్తిస్తారు, దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు। కానీ ఈనాటి నేతలు కులాన్ని కాదంటే మతాన్ని నమ్ముకుంటున్నారు తప్ప మనం ముందుకెళ్ళగలమన్న ధైర్యాన్ని జనానికి ఇవ్వలేరు। కుల గణనను పక్కన పెట్టేయండి, అసలు ప్రతి పదేళ్లకు చేయాల్సిన జనాభా గణనను కూడా మోడీ ప్రభుత్వం నిర్వహించలేని వేళ బీహార్ ప్రభుత్వం కుల గణన చేసింది। ఇప్పుడు ఈ కుల గణన దేశం మొత్తం మీద జరుగుతుందనే స్పష్టమైన రాజకీయ సంకేతాలను పంపించింది। ఒడిశా జార్ఖండ్ల సామాజిక ఆర్థిక కుల సర్వేలు కొనసాగుతున్నాయి। ఏపీలోను బీసీల లెక్కలను తేల్చడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది। రాష్ట్రాలు చేస్తుంటే కేంద్రం ఏం చేస్తుంది? జాతీయ స్థాయిలో ఎందుకు చేయలేదో చెప్పడం బీజేపీకి చాలా ఇబ్బంది, ఇది మొదటి కారణం। ఇక రెండో కారణం, కులాల లెక్క తేలడం అంటే బీజేపీ ఎక్కువగా వాడుతున్న హిందూ మెజారిటీ వాదన దెబ్బతినొచ్చు। డిఎంకే యంగ్ లీడర్ ఉదయనిధి చేసిన వ్యాఖ్యల తరువాత ప్రతిపక్షాలపై దాడికి బీజేపీకి సనాతన్ ధర్మమే కీలక ఆయుధం। ఈ దాడికి మోదీ స్వయంగా నాయకత్వం వహించారు। ఎవరు ఎప్పుడు ఎవరి మీద వాదన సంధించాలో మోదీయే దిశానిర్దేశం చేశారు। ఇండియా కూటమి మీదకు సనాతన ధర్మ అస్త్రాన్ని ప్రయోగించాలనుకుంటారు। ఇప్పటిదాకా అంత ప్లాన్ ప్రకారం నడుస్తున్నట్లే కనిపించింది। కానీ ఎప్పుడైతే బీహార్ కులగణన కులాల లెక్కలను బయటకు తీసిందో మొత్తం సనాతన ప్లాన్ పని చేసే అవకాశం తక్కువ। రీజన్ ఒకటే, చాలా మంది విశ్లేషకుల ప్రకారం కుల వ్యవస్థను సనాతన ధర్మం బతికిస్తుంది। హిందూ ముస్లిం విభజనతో రాజకీయాలను నడిపే వాళ్ళకు ఓబీసీ ప్లస్ ఎస్సీ ప్లస్ ఎస్టీ ఇస్ ఈక్వల్ టు జనాభాలో 84% అన్న నిజం రాజకీయాలను మార్చే అవకాశం గట్టిగా కనిపిస్తోంది। ఇది కులాలు చెప్పే కొత్త రాజకీయ సూత్రం। మత విభజనతో రాజకీయం ఇప్పుడు కులాల లెక్కలతో బీజేపీ తన రాజకీయ సిద్ధాంతాన్ని మరోసారి పునరాలోచించుకోవాల్సి ఉంటుంది। ఇప్పుడు ఆ మత విభజన సిద్ధాంతం వర్కౌట్ అవుతుందా? ఇక మూడో కారణం, రిజర్వేషన్లు। మోడీ ప్రభుత్వం 2019 లో 10% ఆర్థికంగా వెనుకబడిన సెక్షన్ రిజర్వేషన్లతో వ్యూహం పన్నింది। దీన్ని మాస్టర్ స్ట్రోక్ అనుకుంది। దానికోసం 50% సీలింగ్ ను సుప్రీం రద్దు చేసింది। జనరల్ అని పిలవబడే వర్గం ఇప్పుడు కేవలం 15.52% మాత్రమేనని తేలిపోయింది। కానీ ఈ వర్గానికి 10% రిజర్వేషన్ ఉంది। ఈ బీహార్ డేటాను దేశమంతటా లెక్కవేస్తే ఇప్పుడున్న రిజర్వేషన్లతో ఓబీసీలు ఎందుకు సంతృప్తి చెందాలి? ఈ ప్రశ్నను కాదనడం కూడా చాలా కష్టం, ఎందుకంటే 15.2%కి 10%, కానీ జనాభాలో 63.13%కి 27% మాత్రమే రిజర్వేషన్।
ఇప్పుడు నాలుగవ కారణం. గత రెండు ఎన్నికల్లో బీజేపీకి ఓబీసీల్లో మద్దతు బాగా పెరిగింది. ఉత్తరాదిని మధ్యప్రదేశ్, బీహార్, యూపీల్లో ఎక్కువ సీట్లలో ఎంపీలను గెలవటానికి కారణం ఈ ఓబీసీలే. కానీ వీళ్ళనిప్పుడు ఇండియా కూటమి బాగా దగ్గరకు తీసింది. ఓబీసీలను నెట్వర్క్గా మార్చి ఓబీసీ సీఎంలను ముందుకు తీసుకొచ్చింది. వీళ్ళంతా వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షానికి ఓబీసీ మస్కట్లుగా మారారు. తమిళనాడు సీఎం స్టాలిన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేరళ సీఎం పినరై విజయ్, ఇంకా కాంగ్రెస్ గట్టిగా పోరాడుతున్న రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్లు. ఓబీసీలకు ప్రాతినిధ్యం వహించే ముఖ్యమంత్రులు కుల లెక్కలు బయటకు వచ్చిన తర్వాత ఏ కులానికి సంఖ్యబలం ఉంది, అధికారం ఎవరి చేతిలో ఉందో తేలిపోతుంది. ఈ లెక్కకు రాజకీయాలను మార్చేసే శక్తి ఉందని అనుకోవటంలో సందేహం ఎందుకు? వచ్చే ఎన్నికల్లో ఓబీసీలు బీజేపీకి తక్కువ ఓట్లేస్తే ఆ మేరకు ఎంపీ ఓట్లలో గండిపడచ్చు. కేంద్రంలోని 90 మంది కార్యదర్శుల్లో 3 మాత్రమే ఓబీసీలని రాహుల్ గాంధీ మరోసారి చెప్పగానే అసమానతలు గట్టిగానే ఉన్నాయని అర్థమైపోతుంది. కులాల లెక్కలు, అధికారుల లెక్కలు తీసిన తరువాత తానే ఓబీసీ పార్టీ అని ఇక మీదట బీజేపీ చెప్పుకోవడం కష్టమే. ఇక ఐదో కారణం సామాజిక న్యాయం. ప్రధాని మోదీ ఎక్కువగా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంటారు. కుటుంబ పాలన అంటూ ప్రాంతీయ పార్టీల మీదకు బాణాలను ఎక్కుపెడతారు. హిందుత్వ చట్టంలోకి ఓబీసీలు, దళితులను తీసుకొని రావడానికి బీజేపీ చాలా ప్లాన్స్ వేస్తోంది. నినాదాలు సరే, మరి అధికారంలో ఓబీసీలకు వాటా ఎక్కడా? ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా ఎన్నికల్లో ఓట్లు వేయడం అంటే రియాక్ట్ అయ్యే వాళ్ళు ఎంతమంది? కులగణనతో నిజమైన లెక్కలు బయటకు వచ్చిన తర్వాత కొన్ని పార్టీల్లో గజిబిజొచ్చింది. నిజంగా సామాజిక న్యాయాన్ని కోరుకుంటున్న పార్టీలకు ఊపు వచ్చినట్లే. అభివృద్ధి అన్న పేరుతో కొన్ని కులాలనే పెంచి పోషించడం కాదు, జనాభా ఉండి కూడా అధికారంలో వాటా కోసం ఎదురు చూస్తున్న వర్గాలకు 2024 ఎన్నికలు గొప్ప అవకాశాన్ని సృష్టించాయి. That's all for today. మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.